ఈరోజు నువ్వు ఏ విషయం ఎండిపోయిన బ్రతుకులా అని బ్రతుకు అన్నది. ఈ లోకం ఇచ్చేటువంటి పాపము పాపాన్ని ఆ కొండల్లో నింపుకొని వారి జీవితాలను వ్యర్థం చేసుకునేటువంటి వారిగా ఉన్నారు. ఏమిచ్చి మనం రుణాలు తీర్చుకోగల, ఏమిచ్చిన రుణస్థులమే ఉదయం నుండి రాత్రి వరకు ప్రభుత్వం తెచ్చిన రుణస్థలం. ఎందుకనంటే ఆయన ఎంతగానో మళ్ళను ఎప్పటికప్పుడే బలపరుస్తున్నారు. నువ్వు ఒక నమ్మకస్తుడిగా నమ్మకస్తురాలుగా నువ్వు జీవిస్తావు అంటే, నువ్వు వాక్యానుసారంగా జీవిస్తావు అంటే దేవుడు నీకు తోడై ఉంటాడు, దేవుడు నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. చాలా మంది యవనస్తులు దేనికోసం తిరుగులాడుతూ ఉన్నారు, ఏ నీళ్ళ కోసం తిరుగులాడుతూ ఉన్నారు అని అంటే, ఈనాడు బయట సమాజంలో మనం చూస్తా ఉన్న భయంకరమైన పాపం కోసం. పరిస్థితిని స్థితి ఏదైనప్పటికీ కూడా నా దేవుడు మార్చగల దేవుడు. సహోదరుడా సహోదరే, యవనస్తుడు యవనస్తుడా, నీ కొండలో ఏమున్నది? నీ కొండను దేనితో నింపుకుంటున్నావు ఈరోజు? ఏ పాపంతో, ఏ లోకంతో, ఏ వ్యర్థతంతో నింపుకున్నావు? విడిచిపెట్టు. సమరయ స్త్రీలగని జీవితాన్ని ఉన్నత ఉన్నట్టుగా అని సన్నిధిలో చెప్పుకో. దేవుడు క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు, నిన్ను క్షమిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నీ గతం విడిచిపెట్టేస్తాడు ఆయన.